ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అంటే మా ఉద్దేశం ఒక రేస్ కండక్ట్ చేయడమో మా ఉద్దేశం ఒక రేస్ తీసుకురావడమో కాదు ఆ రేస్ చుట్టూ అలుముకొని ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దాని అడాప్షన్ పెంచడం సస్టైనబిలిటీ ఛాంపియన్గా తెలంగాణను తీర్చిదిద్దడం మొబిలిటీ వ్యాలీ పెట్టి దివిటిపల్లిలో 400 ఎకరాలు వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేట దగ్గర ఎన్కాతలలో 1200 ఎకరాలు జహీరాబాద్లోని నిమ్స్లో 3000 ఎకరాలు మొత్తం ఈ 3 చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ రీసెర్చ్ ఆటోమొబైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆటోమొబైల్ యూనివర్సిటీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన కొత్త తరం టెక్నాలజీలను ప్రోత్సహించడానికి ఇంత కాంప్రిహెన్సివ్గా మొబిలిటీ వ్యాలీని కూడా ప్లాన్ చేసింది మా ప్రభుత్వం చేసి అందులో భాగంగా ఈవీ అనేది కూడా పెట్టుకున్నాం ఇక దానిలో చాలామంది పెద్దలు వచ్చినారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్ గారు కిషన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల మంత్రులు ఎంపీలు చాలామంది హైదరాబాద్ రేస్ కూడా వచ్చినారు కిషన్ రెడ్డి గారు అయితే స్టేట్మెంట్ ఇచ్చారు మీరు యూట్యూబ్లో కూడా వస్తుంది ఇందులో మా భాగస్వామ్యం కూడా ఉంది మా పొత్తు కూడా ఉంది ఇవాళ పప్పంతా ఉడికినాక వచ్చి ఉప్పేసే బ్యాచ్ అది మేము కూడా చేసినాం ఇదే అని ఆయన ఏదో చెప్పిండు ఇక తర్వాత నేను ఆ రోడ్ షోలో పాల్గొన్నాను దీన్ని ప్రమోట్ చేయడానికి హైదరాబాద్ రేస్ని బాంబేలో రోడ్ షోకి పోతే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వచ్చినారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వచ్చినారు వాళ్ళిద్దరు కూడా అన్నారు ఇది మీ నగరానికి తీసుకుపోయినా నువ్వు ఓపెన్గా మైక్లు అన్నారు నేను షార్ట్గా చెప్పలే నా చెవులు అయిపోలేదు బాంబేకి కూడా రావాలి ఈ రేసు మేము కష్టపడతాం మేము కూడా తెచ్చుకుంటామని చెప్పి ఆర్గనైజర్స్ను వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసినారు బాంబేలో కూడా కండక్ట్ చేయాలని కోరినారు అక్కడికి సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలు ఈ రేసు కూడా వచ్చినారు మొత్తం కలిపి లాభం జరిగిందా హైదరాబాద్కు నష్టం జరిగిందా అంటే నేను చెప్తలేను నా కవిత్వం కాదు 700 కోట్ల లాభం ఖర్చుకు ప్రభుత్వం నుంచి పెట్టింది 40 కోట్లు ప్రైవేట్ వాళ్ళు పెట్టింది 100 కోట్లు మొత్తంగా నెల్సన్ రిపోర్ట్ మొదటి సంవత్సరమే లాభాల బాటలో హైదరాబాద్కు లాభం చేస్తూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఆకాశం అంత పెంచుతూ మొబిలిటీ వ్యాలీలో ఇన్వెస్ట్మెంట్లు అట్రాక్ట్ చేస్తూ బ్రహ్మాండంగా మనం ఈ రేసు కండక్ట్ చేసినాం ఫార్ములా ఈ దానికి హైదరాబాద్ ఈ ప్రీ అనే పేరు కూడా పెట్టి హైదరాబాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా 49 కోట్ల మనసుల్లో నాటే విధంగా ప్రయత్నం చేసినాం చాలా మొబిలిటీ వీక్ ద్వారా ఫిస్కర్ అనే ఒక అమెరికన్ కంపెనీ ఒలెక్ట్రా అనే ఇంకో కంపెనీ బిలిటీ ZF వాళ్ళందరూ కూడా తమ తమ పెట్టుబడులు కూడా మరి అనౌన్స్ చేయడం జరిగింది తదనంతరం ఏం జరిగింది ఇక్కడికి వెళ్ళి కాంట్రవర్సీ స్టార్ట్ మీకు అదే కావాలి మేము ఫిబ్రవరిలో ఈ రేస్ కండక్ట్ చేసినాం చేసినాక ఇది 4 ఏళ్ల పాటు ఒప్పందం కుదిరింది త్రైపాక్షిక ఒప్పందం హోస్ట్ సిటీగా హైదరాబాదు అంటే మన గవర్నమెంట్ HMDA మన వైపు నుంచి ఇంకోవైపు ప్రైవేట్ స్పాన్సర్గా గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన ఏఎస్ అర్బన్ అనే కంపెనీ ఇంకోటి FIA అంటే ఆ ఫార్ములా ఈ నిర్వాహకులు ముగ్గురు మధ్యన ట్రైపార్టైట్ అగ్రిమెంట్ త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది అయితే ఈ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో స్పాన్సర్ ఆ గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన ఆయన ఏమన్నాడంటే మీ ప్రభుత్వానికి ఏమో లాభం వచ్చింది కానీ మీ హైదరాబాద్ మంచి పేరే వచ్చింది కానీ నేను అనుకున్నంత ప్రచారం నాకు రాలేదు 100 కోట్లు ఖర్చు పెట్టినా నేను నాకు పడతలు కాలేదు అన్నాడు ఆయన నాకు పడతలు కాలేదు నాకు వర్కౌట్ కాలేదు నేను రాను బాస్ నెక్స్ట్ ఇయర్ నేను రాను నేను ప్రమోట్ నెక్స్ట్ ఇయర్ స్పాన్సర్ చేయా రే లొలివేటెక్తాం వెనకాల నేను చేయా అన్నాడు ఆయన బ్యాక్అవుట్ అయిపోయాడు బ్యాక్అవుట్ అయిపోయి నేను ఈ త్రైపాక్షిక ఒప్పందం నుంచి నేను తప్పుకుంటున్నాను అని వాళ్ళకు మెసేజ్ ఇచ్చిండు వాళ్ళు ఏం చేసిండ్రు జూన్లో మాకు ఒక ఈమెయిల్ పంపినరు ఫోన్ చేసిండ్రు నాకు యాద లేదు కానీ వాళ్ళు మాకు మెసేజ్ పంపించారు హైదరాబాద్ను పెడతలేము తీసేస్తున్నాము అని చెప్పి వాళ్ళు మాకు చెప్పారు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రీన్ కో అనే కంపెనీ తప్పుకున్నదే మాకు పైసలు రాలేదని మాకు పడతలు వాళ్ళేదని తప్పుకున్నారు ఇక పడతలు కాకపోతే వాళ్ళు నాకు పైసలు ఇచ్చింది లేదు నేను వాళ్ళకి ఇచ్చింది లేదు కరప్షన్ లేదు మన్ను లేదు మశానం లేదు 1 పాయింట్ వాళ్ళు తప్పుకున్నారు తప్పుకున్నాక జూన్ జూలైలో వాళ్ళు మా సెక్రటరీ నన్ను అడిగిండు అప్పుడు అరవింద్ కుమార్ గారే మున్సిపల్ సెక్రటరీ ఆయననే HMDA కమిషనర్ ఉండే సార్ మరి ఏం చేద్దాము అంటే నువ్వు కమిట్మెంట్ ఇయ్యు ఆయన కాకపోతే ఇంకోని పట్టుకుంటాం వెళ్ళాయి కాబట్టి పుల్ల ఏముంది ఎవడని వస్తాడు హైదరాబాద్ అంటేనే దాని బ్రాండ్ ఇమేజ్ అట్లాంటిది స్పాన్సర్ను పట్టుకుందాం నువ్వు చెయ్యి ఒప్పేసుకో అని చెప్పిన ఆయనకు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినా ఆయన చేసిండు ఒప్పుకున్నాడు వాళ్ళకి చెప్పిండు చెప్పినాక కూడా వాళ్ళు నెక్స్ట్ అనౌన్స్ చేసిన లిస్ట్లో మనది రాలేదు పేరు రాలేదు ఇది అచ్చా ఇది మన నెక్స్ట్ అనౌన్స్ చేసిన లిస్ట్ వాళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ ఇయర్ రేస్ ఎక్కడెక్కడ ఉంటుందో వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు క్యాలెండర్ ఆ క్యాలెండర్లో హైదరాబాద్ పేరు రాలేదు నేను పరిశాన జూలైలో అరవింద్ కుమార్ గారు చెప్పినారు ఏందా మనది రాలేదు అంటే సార్ వాళ్ళు ఒక వీడియో కాన్ఫరెన్స్ అడుగుతున్నారు మీరు కూడా పాల్గొనాలని కోరుతున్నారు పాల్గొంటారా డెఫినెట్గా పాల్గొంటా అని చెప్పి నేను ఆఫీస్ నుంచే వాళ్ళతో ఒక వీడియో కాన్ఫరెన్స్లో పాలు పంచుకున్నాను అందులో వాళ్ళు అడిగినారు సార్ మరి మీరు ఇంతవరకు వేరే ప్రాంత స్పాన్సర్ దొరకలేదు మరి ఎట్లా అన్నారు కరెక్ట్గా ఇంకొక 6 నెలలు అప్పుడు ఎలక్షన్ నేనేమన్నా అంటే
తప్పకుండా మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది, నాకు అనుమానం లేదు. బరాబర్ మళ్ళీ మేము అవసరమైతే నేనే ప్రైవేట్ ప్రమోటర్ని నేను పట్టుకుంటా. తాత్కాలికంగా అవసరమైతే మా గవర్నమెంట్ నుంచి మేము పైసలు ఇస్తాం, మీరేం రంది పడకండి. మీ డబ్బులకేం బాధ ఉండదు, ఏం కాదు, ఏర్పాట్లు మేము చేస్తాం. తప్పకుండా మా నగరానికి, మా ప్రెస్టేజ్కు, మా బ్రాండ్ ఇమేజ్ సంబంధించిన అంశం కాబట్టి నేను మాటిస్తున్నా మీకు అని చెప్పి నేను మాటిచ్చి, నేను అరవింద్ కుమార్ గారికి ఏం చెప్పినా అంటే, మనం ఫస్ట్ గవర్నమెంట్ నుంచి కడదాం, గ్రీన్కో కాకపోతే ఇంకో ఇద్దరు ముగ్గురిని దేవులాడదాం, దేవులాడి ఫస్ట్ ఇళ్ళకి వెళ్ళి కట్టినవి మళ్ళీ వాళ్ళకి తీసేసుకుందాం, స్పాన్సర్షిప్ వాళ్ళ పేర్లు వాళ్ళే పెడతాం, మన పైసలు మనకు వస్తాయి, చూసుకుందాం, నువ్వేం భయపడకు బాధపడకని ఆయనకు కూడా చెప్పిన. ఇందులో ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు, హెచ్ఎండీఏకు తెలియదు అంటున్నారు. హెచ్ఎండీఏకి తెలియకపోవడం కాదు, ఇగో హెచ్ఎండీఏ 2024 సంబంధించి ఎవరుండాలి అనేది కూడా ఇగో నవంబర్14 నాడు జీవో విడిచిన. నవంబర్14 అంటే మేము అప్పటికే ఎలక్షన్లో వెళ్ళి ఉన్నాం, డిపార్ట్మెంట్ జీవో ఇచ్చింది. 24 రేస్కు సంబంధించి హెచ్ఎండీఏకు సంపూర్ణమైన అవగాహన ఉంది, అన్నీ తెలుసు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటే ఒకటి, వీ డిసైడెడ్ టు ఫండ్ ద ఈవెంట్ యాజ్ అ గవర్నమెంట్. ఎట్లయితే కామన్వెల్త్కు 70,000 కోట్లు పెట్టిరో, ఎట్లయితే వేరే ఈవెంట్లకు 1,700 కోట్లు 100 కోట్లు, ఆఖరికి మన హైదరాబాద్ ఆఫ్రేషన్ గేమ్స్కి అప్పుడు 2003 103 కోట్లు ఖర్చు పెట్టినరో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ని బాగా మనం ఆ ప్రపంచ పటంలోంచి ఆ రేస్ సర్కిట్లకు వెళ్ళి పోకుండా ఈవీలలో మొబిలిటీ వ్యాలీలో టాప్ ఛాంపియన్ చేయడానికి 55 కోట్లు అర్జెంటుగా కట్టాలంటే కఠినం. దీని మీద కూడా అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపిండ్రు, నేను సంతకం కూడా పెట్టినా, ఆయన తప్పేం లేదు, అది కూడా చెప్తున్నాను, కులా చెప్తున్నాను, మంత్రిగా నాదే బాధ్యత, నేనే సంతకం పెట్టినా, నేనే గవర్నమెంట్గా డిసిషన్ తీసుకున్నా. ఒకవేళ అంటారు గవర్నమెంట్ క్యాబినెట్ నిర్ణయం లేదు కదా అంటారు, మీకు ఒక విషయం తెలియాలి కాబట్టి చెప్తున్నా, నేను 8 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా పనిచేసిన, మున్సిపల్ డిపార్ట్మెంట్లో 3 ముఖ్యమైన విభాగాలు ఉంటాయి, అంటే హైదరాబాద్కు సంబంధించి హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, హెచ్ఎండబ్ల్యూఎస్. మేము కామన్గా చేసేది ఏంటంటే అప్పుడప్పుడు జిహెచ్ఎంసీలో పైసలు ఉండయి, అప్పుడప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్లో పైసలు ఉండయి. హెచ్ఎండిఏకి ఫోన్ చేసి నేను అటు పైసలు పంపా కొంత, ఆడ కొద్ది హిల్లత్ ఉంది, మళ్ళీ వచ్చినాక అడ్జస్ట్ చేసుకుందామని చెప్పి అట్లా ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ రెగ్యులర్గా చేసుకుంటాం, నేనే కాదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేస్తుంటుంది, అన్ని డిపార్ట్మెంట్లు చేస్తాయి, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్లో ఉండే కార్పొరేషన్లు విత్ ఇన్ ద డిపార్ట్మెంట్. ఇప్పుడు మీ ఇంట్లో, ఇప్పుడు మీ సంసారంలో మీరు చేసుకోరా, ఇప్పుడు మీ భార్య అకౌంట్లో పైసలు మీ అకౌంట్లో లేవు, ఏం చేయాలి, పైసలు కావాలి, దీనికో కట్టాలి, కొద్దిగా ట్రాన్స్ఫర్ చేయి అంటే చేస్తారు, అట్లా ఇది కూడా అడ్జస్ట్మెంట్ చేస్తాం. హెచ్ఎండిఏకు సర్వస్వతంత్రమైన బోర్డు ఉంటుంది, చాలామంది తెలియక మాట్లాడుతున్నారు, క్యాబినెట్ డిసిషన్ లేదా, మీకు ఫైనాన్స్ క్లియరెన్స్ ఉందా, హెచ్ఎండిఏ ఇస్ అన్ ఇండిపెండెంట్ బోర్డు, ఇండిపెండెంట్ ఏజెన్సీ, దాని చైర్మన్ సీఎం, వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్, దాని మెంబర్ సెక్రటరీ ఎండి మెట్రోపాలిటన్ కమిషనర్ ఎండి ఉంటారు, కమిషనర్ ఉంటారు. అరవింద్ కుమార్ గారిని నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే ఆయన హెచ్ఎండిఏ నుంచి అక్టోబర్ 8 9 నాకు యాదికలేదు కరెక్ట్, కానీ ఫస్ట్ వీక్ అప్పటికే ఎలక్షన్లో స్టార్ట్ అయింది కాబట్టి నేను ఆదేశం ఇచ్చిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయని చెప్పినా, మనం ఈవెంట్ మనం కాపాడుకోవాలి, మన సిటీ ఇమేజ్ దెబ్బతినొద్దు, మన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినొద్దు, మన తెలంగాణ పేరు చెడిపోవద్దు, నువ్వు కట్టు నేను దేవులాడితే నీకెందుకు, నేను 100 కోట్ల మంది స్పాన్సర్లు నేను మావాటుకొస్తా నాకు అది తెలియంది అని చెప్పి నేను ఆయనతో కట్టిపించినా సంతకం కూడా పెట్టాను నేను ఫైల్. హెచ్ఎండిఏ కాబట్టి మాకు క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వ పర్మిషన్ కూడా మాకు అవసరం లేదు, డిపార్ట్మెంట్గా ఇండిపెండెన్స్ ఆటానమీ ఉంది. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇప్పుడు చెన్నైలో మన 42 కోట్లు పెట్టారు F4కి. ఇంకొక ఇంపార్టెంట్ పాట కూడా చెప్పాలి, 2023 మేము ఎంత తెలివిగా చేసినామంటే, ఫిబ్రవరిలోనేమో ఫార్ములా ఈ రేస్ అయింది, 22 నవంబర్లో ఫార్ములా 4 రేస్ కూడా కండక్ట్ చేశాం మేము. మీరు ఒకసారి మీరు కావాలంటే ఎంకగిరి చూసుకుంటే మీకు తెలుస్తుంది, 2 నవంబర్ 2022 ఫార్ములా 4 రేస్ కూడా మనం కండక్ట్ చేసినాం, దానికోసం వేసిన రోడ్లే దీనికోసం కూడా వాడుకున్నాం. ఇవాళ చాలామంది చాలా మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే వీళ్ళు చేసిన తెలివి తక్కువ నిర్ణయం, ఈ రేస్ వల్ల జరిగే లాభం తెలియదు, మొబిలిటీ వ్యాలీ అంటే మన్ను కూడా తెలియదు, అందులో ఎవరైనా ఉన్నారో లేదో చెప్పేటోళ్ళు కూడా నాకు తెలియదు, చెప్తే వీళ్ళు వినరు, ఎన్ని సంస్థలు గొప్పగా చెప్తే కూడా కనీసం కూలగొట్టుడు తప్ప నిర్మాణం తెలియదు, పాజిటివ్ మనుషులు కాదు, పాజిటివ్ మాట రాదు, ఇంతమంది చెప్తే కూడా వినకుండా రాగానే పిచ్చోళ్ళు లేక ఆయన క్యాన్సిల్ చేశారు, నా మీద కోపంతో నాన్న లేదు, నేను నాదేదో ఉన్నట్టు, నేనేదో కారు రేస్ నడిపినట్టు నా ఆయన క్యాన్సిల్ చేశారు. చేస్తే ఇది జాగ్వార్ అనే కంపెనీ, జాగ్వార్ తెలుసు కదా మీకు, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ ఇప్పుడు ఓనర్ దానికి, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, లాస్ట్ మినిట్ రేస్ క్యాన్సిలేషన్ ఇస్ హార్ట్ బ్రేకింగ్. ఏం తెచ్చినా రేవంత్ రెడ్డి అంటే, మేమేమో మా కేసీఆర్ గవర్నమెంట్లో మేమేమో ఫార్ములా ఈ రేస్ తెస్తే ఈయన ఇంటర్నేషనల్ షేమ్ తెచ్చిండు, ప్రపంచంలో మన ఇజ్జత్ తీసిండు, అయితే 10 మందిలా పరుగు తీసిండు. ఇగో ఇది ఇంకొక ఫేమస్ డ్రైవర్, ఇగో నిసాన్ ఫార్ములా ఈ డ్రైవర్, ఈయన పేరు సాషా ఫెనెస్త్రాస్,
హైదరాబాద్ ఈప్రీ గురించి ఆయన క్యాన్సిల్ కాగానే ఇచ్చిన స్టేట్మెంట్, ఇట్స్ అ షేమ్, ఇట్స్ నాట్ ఆన్ క్యాలెండర్. నేను ఇంతనే అంటలేను, ఇంటర్నేషనల్ షేమ్ తెచ్చినట్టు ఇక జాగ్వార్ వాళ్ళు, నిసాన్ వాళ్ళు హైదరాబాద్లో ఈప్రీ క్యాన్సిల్ కావడం సిగ్గుచేటు అని చెప్పిన మాట. నేను ఇంతనే గాలి మాటలు మాట్లాడతలేను. మేమేమి తెలివి లేకుండానో ఇంకో దానికోసమో దీన్ని చేయలేదు. ఇంకొక మాట చెప్తున్నా, నాకు చిత్రం అనిపిస్తున్నది పేపర్లు చదువుతుంటే. రాసేటప్పుడు మీరు కూడా చూసుకోవాలిగా కొద్దిగా. ఒక ఆయన రాస్తాడు, కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఇలా ఉచ్చేముంది, బొచ్చేముంది, నాకు అర్థం కాదు. ఏముచ్చు, దేనికి ఉచ్చు? నేనే చెప్పబడితే 55 కోట్లు ఇచ్చిన గవర్నమెంట్ హస్ డిసైడెడ్ టు ఫండ్. ఇక చెప్పేటందుకు ఏముంది, నాకు అర్థం కాదు. ఎన్నో ఈవెంట్స్కి ఫండ్ చేస్తాం మనం, మీ జర్నలిస్టులు పోలేదా కొరియాకి ఫండ్ చేయలేదు గవర్నమెంట్? గవర్నమెంట్ డిస్క్రిప్షన్ బై, అది యూ కెన్ క్వశ్చన్, బట్ ఇట్స్ ద డిసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. అల్టిమేట్లీ ఒక నగరం ఇమేజ్ పెంచుతందుకు, స్టేట్ ఇమేజ్ పెంచుతందుకు ఇంకా తప్పు ఇవ్వలేదు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు. నువ్వు క్యాన్సిల్ చేయడం వల్ల ఇవాళ ఏం జరిగింది? పోయిన సంవత్సరం 700 కోట్ల లాభం వస్తే ఓవరాల్గా హైదరాబాద్కు, ఇలా నీ దిక్కుమాలిన తెలివి తక్కువ నిర్ణయంతో ఇంటర్నేషనల్ షేమ్ వచ్చింది, ఒక 700 కోట్ల నష్టం వచ్చింది. ఏసీబీ అట, ఏసీబీ విచారిస్తుంది. అసలు ఏసీబీ ఫుల్ ఫామ్ తెలుసా రేవంత్ రెడ్డికి? తెలుసు అనుకో, బ్యాగ్లతో దొరికినట్టు ఎందుకు తెలియదు. కానీ యాంటీ కరప్షన్ బ్యూరో. యాంటీ కరప్షన్ బ్యూరో ఎప్పుడు వాడాలండి? కరప్షన్కు యాంటీగా వాడాలి. ఇలా కరప్షన్ ఏడుంది, కాకరకాయ ఏడుంది. నేను అడుగుతున్నా చెప్పు నువ్వు నాకు, 55 కోట్లు పంపిన మాట వాస్తవం? దేనికి పంపినాం? రేసు ఉండాలి హైదరాబాద్ ఉండాలని పంపినాం. మరి అలాగే నాకేమైనా నచ్చినాయా? నేనేమైనా దాచుకుంటున్నా? నీ ఎవరి మీద పెట్టాలి నిజానికి కేసు? హైదరాబాద్కు నష్టం కలిగించినందుకు రేవంత్ రెడ్డి మీద ఈ తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నకు ఆయన నాయకత్వం వహిస్తున్న మున్సిపల్ శాఖ మీద పెట్టాలి. ఇచ్చిన కాంట్రాక్ట్ బ్రీచ్ నువ్వు చేసి పైసలు మిగతాయి కట్టక హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసి సిగ్గుచేటైన పనిచేసి ఇట్లాంటి చేస్తే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఉంటుందా అండి? గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. ఒకడు పోయి ఒకడు వస్తాడు, ఇక రెడ్డి వచ్చే మొదలాడు అంటే కుదురుతుందా? కొత్తగా వస్తే మళ్ళీ మొదటికెళ్ళి మొదలు పెడతారు ఎవడన్నా? అంటే తెలివి తక్కువ నిర్ణయం నువ్వు చేసి, నేను అందుకే అంటున్నా ఇక కేసులు పెట్టాల్సి వస్తే నేను అడుగుతున్నా. మరి కామన్వెల్త్ చూసినాం, గట్ల ఏమైనా కరప్షన్ జరిగిందా? 114 రెట్లు పెరిగిందా? ఏమైనా పెట్టుబడిగా అనుకోడు కానీ ఖుల్లా చెప్తున్నా. ఎస్ వీ డిసైడెడ్ యాజ్ అ గవర్నమెంట్. నేను హెచ్ఎండిఏ వైస్ చైర్మన్, మున్సిపల్ మినిస్టర్, ఐఎమ్ ద కాంపిటెంట్ అథారిటీ టు టేక్ అ డెసిషన్. ఐ ఇన్ఫార్మ్ మై చీఫ్ మినిస్టర్ హు ఇస్ ద చైర్మన్ ఆఫ్ హెచ్ఎండిఏ. ఐ ఇన్స్ట్రక్టెడ్ మై కమిషనర్ అండ్ సెక్రటరీ. ఇక ఇంగ్లండ్ దాచితానికి ఏమన్నా నాకు అర్థం కాదు. ఫైల్ సంతకం పెట్టినా, పంపించినా, డబ్బులు పంపించినాం హైదరాబాద్ని, మళ్ళీ సర్క్యూట్లో పెట్టించినాం. తప్పెట్లయితుందండి?